డిఈడి బిఈడి ఫైనల్ విద్యార్థులు టెట్ రాయవచ్చు. 33 జిల్లాల పరీక్ష కేంద్రాలు పెరిగిన ఫీజు జూన్ 27 ఫలితాల విడుదల. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ. ఈనాడు హైదరాబాద్ డిఈడి బిఈడి లాంగ్వేజ్ ట్రైనింగ్ పండిట్ ట్రైనింగ్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు హాజరు కావచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమకు అవకాశం ఇవ్వాలని కరోనా పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ఆలస్యం కారణంగా తమ చదువు పూర్తి కాలేదని అధికారులు మంత్రులకి వినిపించారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచార పత్రం ఇన్ఫర్మేషన్ బ్రోషర్లో చివరి ఏడాది వారు కూడా హాజరు కావచ్చని పేర్కొంది. దీనివల్ల సుమారు 25,000 మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. అందులో డిఈడి విద్యార్థులు 3,000 మంది వరకు ఉన్నారు. కాకపోతే తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ నాటికి బిఈడి డిఈడి పండి ట్రైనింగ్ పూర్తిగా ఉండాలి. గతంలో టెట్ అర్హత సాధించిన వారు టెట్ 2022కు హాజరయ్యి స్కోర్ పెంచుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. బిఈడి అభ్యర్థులు కూడా ఈసారి పేపర్ 1 రాసుకునే అవకాశం ఇచ్చినందున దానికి అధిక సంఖ్యలో హాజరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2017 టెట్లో పేపర్ 1కి 88,000 మందికి పైగా హాజరు కాక ఈసారి ఆ సంఖ్య 2,00,000 దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరీక్ష ఫీజు 100 రూపాయలకు పెంపు. రాష్ట్రంలో 2017 జులై 23 జరిగిన టెట్ ఒక పేపర్ లేదా రెండింటికి కలిపి 200 పరీక్ష ఫీజు ఉండగా ఈసారి దానిని 300కు పెంచారు. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు అవకాశం ఉన్న ఫీజు చెల్లింపు గడువు మాత్రం 11వ తేదీ వరకే ఉంటుంది. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు. 33 జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒక పరీక్ష కేంద్ర సామర్థ్యం పూర్తయిన వెంటనే ఆ కేంద్రం పేరు వెబ్సైట్లో కనిపించదు. అప్పుడు అభ్యర్థులు మిగిలిన సెంటర్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలి. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 12 పరీక్ష జరిగితే అదే నెల 27 ఫలితాలు విడుదల చేస్తారు. టెట్ ఆన్లైన్ విధానం జరుగుతుంది. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ప్రశ్న పత్రం 2 భాషల్లో ఉంటుంది. అంటే ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంచుకున్న తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాల్, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో ఉంటుంది. ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తూ వారి నియమికాన్ని కాంపిటేటివ్ అథారిటీ ఆమోదం తెలుపుకుంటే వారు టెట్ రాసుకోవచ్చు. సందేహాలు తీర్చుకోవాలంటే హెల్ప్ లైన్ ఇవి. జూన్ 12 వరకు 10 దినాల్లో ఫోన్ చేయవచ్చు. టెట్ కార్యాలయ నంబర్ 8341371079, 8341831080. సాంకేతిక సమస్యలు సిజీసీ కార్యాలయం 0402312030, 0402312043. టెట్ ఇతర సందేహాలకు 8121010310, 8121010410.